మొత్తానికి కాకరకాయ అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇది ఇప్పటికి నేను వదిలేశాను అన్నమాట. మరి నాకేం కాకపోతే నేను ఈ బ్లాగ్స్లో చేసేది ఏంటి, ఆడుకుంటున్నానా? ఇంకా గీసుకున్నాక ఏముందమ్మా ఇందులో ప్రోటీన్స్ అని అనొచ్చు ఎవరైనా, బట్ ఏమున్నా ఏం లేకపోయినా కాకరకాయ తిన్నామన్నా సాటిస్ఫాక్షన్ ఉంటే చాలండి. హాయ్ చెప్పు. ఎంత నిద్ర మబ్బున్నా సరే హాయ్ అయితే చెప్తాడనమాట. అండి ఇది చల్లారిన తర్వాత 3 ఎండిమిర్చి వేసుకున్నాను. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. నేనైతే చాలా బాగున్నాను, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. వర్షం ఇది కాదేమో కదా నాది, ఫస్ట్ అది ఎనికి ముందుకు చెప్పేశాను అనమాట. పర్లేదు ఎలా ఉన్నా అడ్జస్ట్ చేస్తారు మన వాళ్ళే కదా. ఏం కాదు, అందరు మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి డైలీ రొటీన్ బ్లాగ్స్ అనేవి నేను కంటిన్యూ చేయగలుగుతున్నాను. మీ వల్ల, మీ సపోర్ట్ లేనిది అసలు చేయలేను అనమాట. ఓకేనా? అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, కెమెరా ఒక పాటు ఉండదు, చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం బియ్యం అనేది ప్రిపేర్ చేసేసుకుందాం అన్నానికి. ఒక రాయి వచ్చినా కూడా పొరపాటున పంటకి నిలబడితే ఇంకంతే గోవింద మా ఆయనతో నేను. సో ఇంకో విషయం ఏంటి అంటే, మా అత్త మా ఇంటికానే ఉంటుందన్నమాట ఈ మధ్యన. ఎందుకు అంటే మా అత్త వాళ్ళ అత్తకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఉంటా ఉంది. సో నాకు బాగలేకుంటే ఆమె ఏ రోజు లేదనమాట. అది విషయం, మీకు విషయం చెప్పాలి. సో ఏంటి అంటే, అది నేను ఇట్లా బ్యాక్ కెమెరా కాకుండా ఫ్రంట్ కెమెరా పెట్టి ఎందుకు తీస్తున్నాను అంటే, నేను నాకేం పని లేదంట, నేను ఎప్పుడు బ్లాగ్స్ తీస్తూనే ఉంటానంట. అది విషయము చెప్పాలి మరి ఏందో. అది నీకేం పెద్దగా చేయలేవంటాను మరి నేను ఈ బ్లాగ్స్లో చేసేది పని కాదా పనేనా అనేది మీరు చెప్పాలి నాకు ఈరోజు. నేను చాలా రోజుల నుంచి అడగాలి అనుకుంటున్నాను, బట్ అడిగితే ఏమనుకుంటారు అనేసి నేను వదిలేశానమాట. మరి నాకేం రాకపోతే నేను ఈ బ్లాగ్స్లో చేసేది ఏంటి, ఆడుకుంటున్నానా? చాలా ప్రెషర్ అయితే ఉంది నాకు. సో ఇప్పుడు వచ్చేసి నేను రసంగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ బట్టలు లేవన్నమాట ఈరోజు, ఉన్నాయి బట్ రోజు స్నానం చేసి విడిచేస్తాం కాబట్టి బట్టలు ఉంటాయి. రోజు ఉతకాలంటే బరువు అనమాట. సో అందుకు నిన్న ఎట్లా ఉతికేసాం కదా అనేసి ఇంకా రేపన్నా వేసుకోవచ్చులే మిషన్లో అని రసానికి అయితే వేసేసుకున్నాను మేము పొయ్యి మీద. సో మోస్ట్లీ ఈ మధ్యన నేను ఎక్కువ రసమే చేస్తున్నాను. ఎందుకు అంటే మా మామ వాళ్ళ అమ్మ ఉంది కదా అవ్వ, నేను అవ్వ అంటే అర్థం కాదు మీకు. సో చాలాసార్లు చెప్పాను, మీరు మళ్ళీ మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేయకండి. ఆమెకి హెల్త్ బాగాలేదు కాబట్టి డైలీ రసం కావాలి. మనం ఏం పెట్టినా తింటుంది, బట్ డాక్టర్స్ రసం పెట్టమన్నారు కాబట్టి మా అత్త అయితే ఏదో ఒకటి పెట్టేస్తుంది. నేనైతే టైమింగ్ ప్రకారం ఏం కావాలో అది చేసేస్తాను అనమాట. ఆమెకి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ టానిక్స్ కానీ ఇవన్నీ. సో అందుకే ఈ మధ్యన ఎక్కువ రసం చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా కాకరకాయ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎవరో సేలో పెట్టారనమాట, పని చేసింటే అవి పెట్టారనమాట. పని చేయలేదు, మర్చిపోయా. ఒక 2 వీక్స్ అవుతుంది మొత్తం పనికి పోలేదు. సో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టారనమాట. అది విషయం. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు నా వంటలు కానీ నా వీడియోస్ కానీ బోరింగ్గా ఉన్నా నచ్చకపోయినా నా కామెంట్ చేయని, నేను మార్చుకోవడానికి అయితే 100% ట్రై చేస్తాను. ఇంతకుముందు అయితే చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ నచ్చకపోతే పర్లేదు, మీరు మొహాన్ని చెప్పేయండి, మొహమాటం లేకుండా చెప్పేయండి. మార్చుకోవడానికి నేను 100 out of 100% ట్రై చేస్తాను. ఓకేనా? రండి, నెక్స్ట్ ఈ కాకరకాయలు ఉన్నాయి కదా, ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. నీట్గా ఫ్రై చేసేసుకుందాము. కాకరకాయలు కదా, కాకరకాయ జివిరి ఎంత హనీ ఏ దానికి ఉండదు. ముందే నాకు కాకరకాయ అంటే పెద్దగా నచ్చదు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి ఉన్నాయి కదా ఇవి ఇలానే వేసేయమంటారు అనమాట. నా వల్ల కాదనమాట, ఎందుకంటే ఎంత నచ్చకపోయినా కొంచెం హెల్త్కి మంచిది అనేసి నేను కొంచెం తింటా అనమాట. సో అంతా ఇలా గీకేసుకునేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సో ఇది ఇట్లా గీకేటప్పుడు ఇట్లా మీద పడుతూ ఉంటుంది, అదంతా చిట్టుపట్టు చినుకులు తిన్నా. ఇట్లా నీట్గా గీసుకుంటేనే, ఇంకా గీసుకున్నాక ఏముందమ్మా ఇందులో ప్రోటీన్స్ అని అనొచ్చు ఎవరైనా, బట్ ఏమున్నా ఏం లేకపోయినా కాకరకాయ తిన్నామన్నా సాటిస్ఫాక్షన్ ఉంటే చాలండి. చూడండి కాకరకాయ ఇది ఎంత పొట్టి వెళ్ళిందో. దీంతో మనం కర్రీ కూడా చేసుకుంటారంట, ఐ మీన్ కర్రీ అంటే ఫ్రై. ఇది ఫ్రై చేసుకొని షుగర్ పేషెంట్స్కి పెట్టామంటే, షుగర్ అనేది మోస్ట్లీ చాలా అంటే చాలా కంట్రోల్లో ఉంటుందంట, బట్
ప్రస్తుతానికి నేను ఒక షాట్లో కూడా పెట్టాను అనమాట. ఇది ఇప్పుడు మా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఎవరు లేట్లేండి, అందుకే నేను వడేస్తున్నాను. వామ్మో, ఈ కాకరకాయలన్నీ కట్ చేసేసరికి గంట పట్టింది అనమాట టైం. ఏ ఒక్క కాకరకాయలో కూడా గింజ పెట్టాను నేను. సో అలా గింజలు ఉంటే నాకు అసహ్యం అనమాట, నేను తినను అందుకు. ఇటు సైడ్ కాకరకాయ వచ్చేసి అవుతూ ఉందన్నమాట. పొడి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను కాకరకాయకి. పక్కన పని జరుగుతుంది, సో అందుకు శుద్ధం వస్తూ ఉంది. ఇంకా ఇటు సైడ్ బాండీలో మనము మిరియాల రసానికి అయితే వేయించేసుకుందాము. మనం ఆయిల్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. నేను ఇంతకుముందు ఆయిల్ వేయకుండా చేశాను కాబట్టి ఈసారి కొద్దిగా లైట్గా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే ఇది మనకి అప్పటికప్పుడే యూజ్ అవుతుంది అన్నమాట. ఆయిల్ వేయకుండా పొడి చేసి పెట్టుకుంటే మనకి ఒక 1 మంత్ ఉంటుందన్నమాట. అది విషయము మనకి అప్పటికప్పుడు కాబట్టి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెండు, ఇవి చల్లారిన తర్వాత 3 ఎండిమిర్చి వేసుకున్నాను నేను. చల్లారిన తర్వాతే వేసుకోవాలి, అందులో వేసుకోకూడదు, మళ్ళీ కలర్ మారిపోతాయి. ఈ మిరియాలు కూడా ఘాటు ఉంటాయి కాబట్టి 2 వేసుకున్నాను నేను, 2 తుంచి వేసుకున్నాను ఎండుమిర్చి. మొత్తానికి కాకరకాయ అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇది పట్టుకోవడానికి లేనిది, ఇది సరిగా రాదన్నమాట. సో అయిపోయింది కాకరకాయ ఫ్రై. మనం సంగటి చేసుకున్న ఏం చేసుకున్నా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంది కాబట్టి తినేసేయచ్చు. బట్ నేను మిరియాల రసం చేస్తున్నాను కాబట్టి జస్ట్ మంచింకి అనమాట సైడ్ డిష్. చూడండి, రసంకి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను నేను. మిరియాల రసం అనమాట చాలా చిక్కగా వచ్చింది. నేను టమాటోస్ అనేది మిక్సీకి వేసేసుకున్నాను. రెగ్యులర్గా ఎందుకు కొంచెం వెరైటీగా చేద్దామనేసి ఇలా చేశానన్నమాట. సో పోపు కూడా రెడీ అయిపోయింది, ఇంకా వేసేద్దాం పోపులో. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్క రసం ఒక్కొక్క టేస్ట్ అనమాట. 10-15 రకాలు చేస్తాను నేను రసం. ఒకే రకం అని ఏం లేదు. టమోటోస్తో కానివ్వండి, చింతపండుతో కానివ్వండి, శనగబేళ్లతో కానివ్వండి, కందికట్టుతో కానివ్వండి చేసేస్తానమాట. ఏం ప్రాబ్లం లేదు, నాకు రానివంటూ ఏం లేవు. ఒక తలకూర తప్ప, మేక తలకూర. ఈ పని ఇలా ఉండగానే మా బుడిగాడు లేచేసాడు అనమాట. గుడ్డు తింటావా, తింటావా, తినుపో, హాయ్ చెప్పు. ఎంత నిద్ర మబ్బున్నా సరే హాయ్ అయితే చెప్తాడనమాట. పో, చేతికి ఇప్పించుకోపో, చేతికి ఇప్పించుకోపో. నాన్న తినవా, ఎట్టా నేను ఈడ పొంగొచ్చిందన్న సన్నబెట్టు పెడు. చూడండి, మోస్ట్లీ రసం అనేది అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేసుకోవడం. ఇటు సైడ్ అన్నం కూడా మగ్గుతూ ఉందన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి కాకరకాయ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పని ఎంత అయిపోయింది అనమాట. ఏది లేదు అని అనుకోవద్దండి మీరు. నాకెందుకు ఉండదు పని, ఇదో ఉన్నాయి కదా బ్లౌజెస్, దీనికి హెమ్మింగ్ చేయాలన్నమాట. సో ఇలాంటి ఒక క్వాలిఫికేషన్ నాలో ఉంది అని ఎవరికి తెలీదు. బ్లౌజెస్ కూడా నేను స్టిచ్ చేసుకుంటాను, నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు మా అబ్బాయి కొంచెం చిన్నపిల్లాడు కదా, సో అందుకు నేను అలా కొద్ది గ్యాప్ ఇచ్చానమాట. లేదంటే నా బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకుంటాను. మరీ ఎక్కువ హెవీ డిజైన్స్ అలా కాకుండా నార్మల్గా డైలీగా రొటీన్గా డైలీ వేరు నేనే స్టిచ్ చేసుకుంటాను అనమాట. అందులో పార్ట్గా ఇవి హెమ్మింగ్ చేయడం అనేది కూడా నేర్చుకున్నాను. ఇంకా మా మామ అనేది ఇచ్చాడనమాట నాకు. అరు కోతి భయపడేవా. సో ఇంకా ఇవి చేయాలంటే ఖచ్చితంగా 1 అవర్ అయితే టైం పడుద్ది. ఎందుకు అంటే 5 ఉన్నాయి, 5కి 1 అవరా అని ఎవరైనా మిషన్ గుడ్ ఎక్స్పర్ట్స్ చెప్పచ్చు. బట్ నాకు టచ్ పోయింది కదా, సో అందుకు నేను కుట్టట్లేదు. ఐ మీన్ లేట్ అవుద్ది అనమాట. టెన్షన్లో ఏం మాట్లాడుతున్నాను అర్థం కలిసి. ఇప్పుడు మా అవ్వకు వచ్చేసి స్నానం చేపించాం మేము, అయిపోయింది. ఇంకా అందుకే సత్తు చూడండి ఎట్లా మోసం ఉందో. సో ఇంకా ఈ వ్లాగ్ అనేది విరమించుకుంటున్నాను ఈ రోజుకి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాం. బై బై. ఎవరికైనా నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.